Hello friends, welcome to our channel 4G Education, free and quality education for all. I am Janar first nunchi APPSC Group 1 Group 2 SA Constable exams ki free ga ma 4G Education YouTube channel dwara classes prarambhistunnam live classlu. Din kosa meer ma 4G Education ane channel ni subscribe cheskondi. Ade vidhanga mee friends kuda ee vishayanni share cheyandi. Danato baata pakkana unna bell icon ni click cheyandi. ఈ రోజు ఆర్ఆర్బి గ్రూప్ డిలో 30th అక్టోబర్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అదేవిధంగా పేపర్ రివ్యూ చూద్దాము. మొత్తంగా పేపర్ వచ్చేసరికి మీడియట్ లెవెల్లో ఉంది, అంటే మీడియంగా ఉంది పేపర్ వచ్చేసరికి. దీంట్లో డిఫికల్టీగా వచ్చేసరికి జనరల్ సైన్స్ సెక్షన్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంది. అదేవిధంగా మిగతా 3 సెక్షన్స్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంట్స్ వచ్చేసరికి మీడియంగా ఉన్నాయి. మనం గుడ్ ఎడ్రమెంట్ చేసినట్టయితే రీజనింగ్ సెక్షన్లో 18 నుంచి 22 క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయవచ్చు. అదేవిధంగా క్వాంట్స్ సెక్షన్కి వచ్చేసరికి మనం 15 నుంచి 20 క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయగలము. అదేవిధంగా జనరల్ సైన్స్కి వచ్చేసరికి మనం 12 నుంచి 15 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయగలము. అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి 12 నుంచి 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలము. టోటల్గా ఈ పేపర్లో మనం 57 నుంచి 65 క్వశ్చన్స్ అనేవి సింపుల్గా మనం అటెంప్ట్ చేయగలము. ఇక జనరల్ అవేర్నెస్లో అడిగిన క్వశ్చన్స్ గురించి మనం చూద్దాము. ఫస్ట్గా ముందుగా జనరల్ సైన్స్లో క్వశ్చన్ చూద్దాము. జనరల్ సైన్స్లో కొన్ని టాపిక్స్ నుంచి ఫిక్స్డ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అవి ఏంటి అంటే, ముందుగా కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. దానితోపాటు ఫిజిక్స్లో సింపుల్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇంకా బయాలజీలోకి వచ్చేసరికి రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. రీప్రొడక్షన్ సిస్టమ్ ఒకటను కింగ్డమ్, అంటే మన జన్యు వ్యవస్థ గురించి ఒకటి వస్తుంది, వర్గీకరణ గురించి ఒకటి వస్తుంది. ఇవి బయాలజీ నుంచి వస్తున్నాయి. కెమిస్ట్రీలో వచ్చేసరికి ఎక్కువగా పీరియాడిక్ టేబుల్ నుంచి వస్తున్నాయి. ఫిజిక్స్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా వస్తున్నాయి క్వశ్చన్స్. ముందుగా కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ చూస్తే, ఆమ్లం, ఏ ఆమ్లము పాలను పెరుగుగా మారుస్తుంది? పాలను పెరుగుగా మార్చే ఆమ్లం పేరు ఏంటంటే లాక్టిక్ ఆమ్లము. ఇది పాలను పెరుగుగా మారుస్తుంది. సెకండ్, 60 వాట్ బల్బుని మనం రోజు 10 గంటలు వాడుతున్నాము. అయితే ఒక్కొక్క యూనిట్కి వచ్చేసరికి ఛార్జ్ 3 రూపాయలు 50 పైసలు అయినప్పుడు మొత్తం నెలకి మనం ఎంత బిల్లు కడుతున్నామనే క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనకి ఎనర్జీకి ఫార్ములా కావాలి. ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. పవర్ ఇంటూ టైం అంటే పవర్ అంతా 60 వాల్ట్ బల్బు కాబట్టి 60 ఇంటూ టైం 10 అవర్స్ ఇంటూ 10 అంటే 600 వాట్ పర్ అవర్. ఒక రోజుకి 600 వాట్ పర్ అవర్ మనకి ఎనర్జీ అవుతుంది. అయితే 30 రోజులకు వచ్చేసరికి ఇంటూ 30 చేస్తే 30 రోజులకు వస్తుంది, అంటే 18 కిలో వాట్ పర్ అవర్ అనేది ఒక మంత్కి మనకు ఖర్చు అవుతుంది. సారీ, మనం వాడుతున్నాము విద్యుత్ని. ఇప్పుడు ఒక్కొక్క యూనిట్కి వచ్చేసరికి, ఒక్కొక్క కిలో వాట్కి వచ్చేసరికి ఎంత, 3 రూపీస్ 50 పైసా అనేది మనకి ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి మొత్తం 30 రోజులకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత చెల్లించాల్సి వస్తుందంటే, ఎంత కరెంట్ అయితే మనం వాడుకున్నామో ఆ కరెంట్ ఇంటూ ఎంత పే చేయాలి యూనిట్కి, అది చేస్తే వస్తుంది. ఎంత కరెంట్ వాడుకున్నాము, 18 కిలో వాట్ పర్ అవర్ వాడుకున్నాము, అంటే 18 కిలో వాట్ పర్ అవర్ ఇంటూ 3.50 మొత్తం చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత కట్టాలని వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి 63 రూపీస్ పర్ మంత్, నెలకి 63 రూపాయలు అనేది మనం చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 230 వాల్ట్స్, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ 230 వాల్ట్స్, అదేవిధంగా రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 115.5 ఓమ్స్, నిరోధకం ఈజ్ ఈక్వల్ టు 115 ఓమ్స్, అయితే కరెంట్ ఎంత? ఇది చాలా సింపుల్ ప్రాబ్లము. ఫార్ములా వచ్చేసరికి ఎంత తెలిసిందే, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. అయితే మనం అడిగింది కరెంట్ కాబట్టి కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఇది వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి 2 ఆంపియర్స్, కరెంట్ యొక్క యూనిట్ వచ్చేసరికి యాంపియర్. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మన ఫిజిక్స్లో నుంచి అడుగుతున్నారు.
3 to 4 క్వశ్చన్స్ అనేవి ఈ చిన్న చిన్న న్యూమరిక్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. గ్రూప్ డిలో కొంచెం చిన్న చిన్నవి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, చిన్న చిన్న ఫార్ములాస్ బేసిడ్ మీద. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఏ హార్మోన్ మొక్కల యొక్క పెరుగుదలపై ప్రభావాన్ని నిరోధిస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి ఆక్సిన్స్. ఆక్సిన్స్ అనేవి మొక్కల యొక్క పెరుగుదలని పెంచుతూ ఉంటాయి. ఇవి కండ యొక్క చివర భాగాన ఉంటాయి, మొక్కల యొక్క కండ యొక్క చివర భాగాన ఇవి ఆక్సిన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆవర్తన పట్టికలో ఏ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి? ఆవర్తన పట్టికలో ఏ పీరియడ్లో 8 మూలకాలు ఉంటాయి? ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పీరియడ్లో వచ్చేసరికి 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసరికి 8 ఎలిమెంట్స్ ఉంటాయి, 4 అండ్ 5 వచ్చేసరికి 16 మూలకాలు ఉంటాయి, 6 అండ్ 7కి వచ్చేసరికి 32 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. టోటల్గా మన ఆవర్తన పట్టికలో మొత్తం 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. పీరియాడిక్ టేబుల్ నుంచి కనీసం 2 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది, కాబట్టి పీరియాడిక్ టేబుల్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, జూన్ 2008లో భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? మన ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రి వచ్చేసరికి అరుణ్ జైట్లీ. కాకపోతే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2018 జూన్లో ఆర్థిక శాఖ మంత్రి ఎవరని అడిగారు. 2018 జూన్లో మన ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్. అతను ఈ మే 14 నుంచి ఆగస్ట్ 22 వరకు తాత్కాలికంగా ఆర్థిక శాఖ మంత్రి బాధ్యత చేపట్టారు. కానీ ఇప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్, సారీ అరుణ్ జైట్లీ. 2017 ఐఫా పురస్కారాల్లో బెస్ట్ నెగిటివ్ రోల్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఈ అవార్డ్స్ గురించి కూడా 2 to 3 క్వశ్చన్స్ అనేవి మన ప్రతి ఒక్క గ్రూప్ డి ఎగ్జామ్లు ఇప్పటివరకు చూసాము, కాబట్టి అవార్డ్స్ గురించి కూడా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి జిమ్ సర్బ్. జిమ్ సర్బ్కి నీర్జా సినిమాలో యాక్ట్ చేశాడు. ఇతనికి ఐఫా పురస్కారాల్లో బెస్ట్ నెగిటివ్ రోల్ అవార్డు వచ్చింది. హరిత విప్లవం యొక్క పితామహుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి నార్మన్ ఎర్నెస్ట్ బోర్లింగ్. అదేవిధంగా ఇండియాకు వచ్చేసరికి హరిత విప్లవం యొక్క ఇండియా పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, స్వతంత్రం తర్వాత భారతదేశానికి మొదటి ప్రధాని ఎవరు? స్వతంత్రం తర్వాత భారతదేశానికి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ఇండియాకి అత్యధిక కాలం ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసరికి మే 8. ఇంపార్టెంట్ డేట్స్ కూడా కొంత గుర్తుంచుకుంటే మంచిది. ఇవి కూడా ఈ మధ్యన ఒక 4-5 డేస్ నుంచి అంటే 4-5 ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు లాస్ట్ 4-5 డేస్లో, కాబట్టి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, భారతదేశంలో మొట్టమొదటిసారి లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఫస్ట్ టైం లోక్సభ ఎన్నికలు భారతదేశంలో 1951-52 మధ్యలో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, 2017 అంతర్జాతీయ బాలల ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు? అంతర్జాతీయ బాల ఫిలిం ఫెస్టివల్ 2017లో హైదరాబాద్లో నిర్వహించారు. డేట్ వచ్చేసరికి 8 నవంబర్ 2017 టు 14 నవంబర్ 2017 మధ్య జరిగింది. మేము ఈ జనవరి 1 నుంచి ఆన్లైన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్స్కి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీగా లైవ్ క్లాసులో కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాము. దీనికోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానితోపాటు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానితోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.